హాయ్ అండి, వెల్కమ్ టు చందనాస్ కిచెన్ డైరీ. ఇవాళ మేము చికెన్ దమ్ బిర్యానీ చేసుకోబోతున్నాం. ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని అందులో బిర్యానీకి సరిపడా మసాలా దినుసులన్నీ వేసుకొని దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న వాటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పొడిలా చేసుకోవాలి. అలాగే జాపత్రి, జాజికాయ, ఏలకులు వేయించకుండా మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పొడిలా చేసుకోవాలి. తర్వాత ఆయిల్ వేడి చేసుకొని ఆనియన్స్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిర్చి పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక పాత్ర తీసుకొని అందులో చికెన్ ముక్కలు వేసుకొని కొంచెం ఉప్పు, కొంచెం నిమ్మరసం తీసుకొని రుచికి సరిపడా తీసుకోవాలండి. ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్, పుదీనా వేసుకొని వేడి చేసుకున్న ఆయిల్ కొంచెం దాంట్లో వేయాలి. అలాగే వేడి చేసుకున్న నెయ్యి కొంచెం వేయాలి. తర్వాత ఆ మిశ్రమం అంతా ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. అలాగే కుంకుమ పువ్వు నీళ్ళు తీసుకొని వాటిలో పోసుకోవాలి. అవన్నీ బాగా పట్టేలా ముక్కలను కలుపుకోవాలి. తర్వాత బిర్యానీ ఆకు, షాహీ జీరా, ముందుగా చేసుకున్న గరం మసాలా పౌడర్, వేసుకొని బాగా కలుపుకోవాలి. ముక్కలు బాగా పట్టేలా కలుపుకోవాలి. తర్వాత వేయించుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ముక్కలకి బాగా పట్టేలా ముక్కలను అదుముతూ కలుపుకోవాలి. తర్వాత పెరుగు వేసుకోవాలండి. నేను కొంచెం పెరుగు ఎక్కువగానే వేసుకుంటున్నాను, ఎందుకంటే పెరుగు వేసుకోవడం వల్ల కొంచెం టేస్టీగా ఉంటుంది. బాగా కలుపుకోవాలండి, ఎందుకంటే ముక్కలు బాగా పట్టుకున్నందువల్ల తినేదానికి టేస్ట్గా చాలా బాగుంటాయి. బాగా కలుపుకున్న తర్వాత కాసేపు ఊరబెట్టుకోవాలండి. అలా ఊరబెట్టుకున్న మిశ్రమాన్ని కాసేపు స్టవ్ మీద పెట్టి ఇలా నీళ్లు తెరిలేలా ఉడకబెట్టుకోవాలండి. తర్వాత వేరే పాత్ర తీసుకొని వాటిలో రైస్కి ఎంత తీసుకుంటామో దానికి డబుల్ వాటర్ తీసుకొని అందులో కొత్తిమీర, పచ్చిమిర్చి, ఏలకలు, బిర్యానీ ఆకులు వేసుకొని బాగా ఉడికించుకోవాలి. నీళ్లు తెరిన తర్వాత రైస్ వేసుకొని ఉడికించుకోవాలి. ఆ రైస్ ఉడికేలోపు ముందుగా ఉడకబెట్టుకుంటున్న చికెన్ ముక్కల్ని అలా ఇలా కలుపుకోవాలండి. ఎక్కువ కలుపుకోకూడదు, ఎందుకంటే చికెన్ ముక్కలు చెదిరిపోతాయి. తర్వాత అర్థం ఉడికించుకున్న అన్నాన్ని ఆ చికెన్ ముక్కల పైన వేసుకోవాలండి. మేమైతే లేయర్స్ లేయర్స్గా వేసుకుంటున్నామండి, ఎందుకంటే చూస్తే కలర్ఫుల్గా ఉంటుంది. అలా పిల్లలు కూడా తినేదానికి ఇష్టపడతారు. అలా వేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకొని వేసుకోవాలండి. తర్వాత కొత్తిమీర, అలాగే కుంకుమ పువ్వు నీళ్ళు కూడా వేసుకోవాలండి. మళ్ళీ దాని తర్వాత ఉడికించుకున్నాని మళ్ళీ ఒక లేయర్ వేయాలండి. సేమ్ ముందుగా చేసాం కదా, అలాగే లేయర్స్ లేయర్స్గా వేసుకొని వాటిపైన ఆనియన్స్ వేసుకొని కొత్తిమీర కొంచెం చల్లుకొని పుదీనా కొంచెం వేసుకొని అలాగే కుంకుమ పువ్వు నీళ్ళు కూడా కొంచెం వేసుకోవాలండి. అలాగే 3-4 స్టెప్స్ వేసుకోవాలండి లేయర్స్ లేయర్స్గా. చూస్తున్నారు కదా, ఈ విధంగానే 3-4 స్టెప్స్ వేసుకోండి. బాబా
మీరు వేసుకునే రైస్ బట్టి మీకు ఎంత కావాలో అన్ని లేయర్స్ వేసుకోండి. అండి ఇదే లాస్ట్ లేయర్. లాస్ట్లో అన్నం ఉడికించుకొని పెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా, వాటిని ఇలా వేసుకోవాలండి. ఎందుకంటే ఉడికేకి కొంచెం నీళ్ళు ఉండాలి కదా, అందువల్ల దమ్ పెట్టేకి ఇలా పాత్ర పైన టిష్యూలు పెట్టుకొని దానిపైన ప్లేట్ పెట్టుకోవాలండి. ఆవిరి పోకుండా ఉండేకి దానిపైన ఏదైనా బరువైన వస్తువును పెట్టండి. అంతే అండి బిర్యానీ రెడీ. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. అంతే అండి, ఇలా చేసుకుంటే గుమగుమలాడే చికెన్ దమ్ బిర్యానీ రెడీ.